బాధితులు అర్హులకు ఆరోగ్య చికిత్స అందించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఏపీలో కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జిల్లాల కేంద్రాలపై ఇప్పటికే పలు కొత్త డిమాండ్లు తెరపైకి వచ్చాయి. తెలంగాణలో కరోనా విలయతాండం రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 24 గంటల్లో 3944 కరోనా కేసులు నమోదయ్యాయి. వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాలు అమలు కోసం సమగ్ర చట్టం చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘ జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ డిమాండ్ చేశారు. 17వ శతాబ్దంలో నిర్మించిన పురాతన నాగన్నకుంట మెట్ల బావికి పూర్వ వైభవం తీసుకొస్తామని నగరానికి ఉన్న ఘనమైన చరిత్ర భావి తరాలకు తెలిసేలా ముఖ్యమైన కట్టడాలను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మత్స్య పరిపశు సంబంధిక శాఖ మంత్రి కనకాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం భూములు ఆస్తులు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపుకు నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరగడంతో జగిత్యాల అర్బన్ రూరల్ తహసీల్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ తాకిడి పెరిగింది. జిల్లా తెరాస పార్టీ అధ్యక్షురాలిగా నియమకమైన మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఒంటరి ప్రతాప్ రెడ్డిలతో కలిసి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీర హరీష్ రావును హైదరాబాద్ లో కలిసి పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు.